317 జీవోను సవరించేవారు కూడా నిన్ను వదిలిపెట్టి ప్రసక్తి లేదు. రాష్ట్రపతి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ నువ్వు మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, మానవత్వం లేని మానవ వర్గాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యం కొడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పండుగలు అయిపోయిన ఇప్పుడు జైలు కావాల్సి వస్తుంది. అలా ఇబ్బందులు ఏందో కనీసము చర్చించకుంటే అసలు నీ మనసు ఏందో, ఆ మనసు ఎప్పుడు కరుగుతుందో అర్థం కాదు. ఆ కరిగే మనసు రాయి బండరాయి ముఖ్యమంత్రి దేనికోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటారు. ఏ కొంతమంది అంటారు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది? కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర దుత్తోరులు ఏమున్నది? స్థానికత ఆధారంగా ఏమని చెప్పింది? ఇయందెవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అరక మళ్ళీ దానికి బీజేపీ కేంద్రం అని పెడతారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలే. ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులు ఉద్యోగం కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. 317 జీవోషంలో వెంటనే స్పందించాలే, వాళ్ళ సమస్యను పరిష్కరించాలే, వాళ్ళ ఇబ్బందిని తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. మేము కోవిడ్ ఉన్నప్పుడు కూడా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు భరోసా మేము ఇస్తున్నాం, తప్పకుండా మీ కండగా మేము ఉంటాం. తిన్నమన్నా లాంటిదే పోలు తిన్నాం, అన్ని భరించున్నాం, ఇంకా సిద్ధంగా ఇంకా పట్టుకోవచ్చు కార్యకర్తలను, ఇంకా అరెస్ట్ చేస్తున్నాం మీకోసం, ఇంకా కాదు అయితే ఇబ్బంది లేదు మాకు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ మధ్యలోనే ఉపాధ్యాయుల ఉద్యోగులకు భరోసా ఇవ్వడానికి, వాళ్ళ కండగా భారతీయ జనతా పార్టీ ఉందని భరోసా ఇవ్వడానికి వర్చువల్ ద్వారా మా కేంద్ర నాయకులతో ఉద్యోగులతో ఉపాధ్యాయులతో వర్చువల్ సమావేశం కూడా నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. మొత్తం డేటా సేకరిస్తున్నాం, నెంబర్స్ డేటా సేకరిస్తున్నాం. ఉద్యోగులు ఉపాధ్యాయులకు దయచేసి సహకరించండి. మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులకు మీ నెంబర్స్ ఇవ్వండి. మీతో కేంద్ర నాయకత్వం పూర్తిగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మొదటి కోవిడ్ సందర్భంగా ఏ విధంగా వర్చువల్ సభలు నిర్వహించడమో ఈసారి కూడా తప్పకుండా మీకు భరోసా కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మేము. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ కమిటీ చేసి ఏమన్నా కమిటీ చేస్తాడు, కమిటీ ఈ కమిటీ చేస్తే ఎవరికి అర్థం కాదు. ఏంటి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎన్ని ఉద్యోగాలు ఖాళీ కమిటీ చేస్తాడట సార్? మా సార్ ఇప్పుడు ఈయన బిశ్వాల కమిటీ చెప్పే, బిశ్వాల కమిటీ ఏం చెప్పింది? 191,000 ఖాళీ ఉందని చెప్పింది. అది కమిటీ కాదా? అది గతంలో ఖాళీల నుంచి ఏం చేస్తున్నావు? ఖాళీల విషయంలో సిఎస్ నేతృత్వంలో కమిటీ చేస్తున్నావు. ఏమైంది? మళ్ళీ మీ ముఖ్యమంత్రి మీ మంత్రి మీ అల్లుడు మీ ముద్దుల అల్లుడి నేతృత్వంలో ఏం చేసారు? మళ్ళీ ఇప్పుడు ఇంకో కమిటీ అంటావు. అంటే ఏం చేస్తావు ఈ కమిటీ అండి? కమిటీ ముఖ్యమంత్రి కమిటీ వేసినట్టు అది ఆనట్టు కదా బేస్ట్ ముఖ్య కమిటీ వేసినట్టే అది కాలయాపన అన్నట్టు దాని అనుమానం లేదు. ఈ అర్థం నిరుద్యోగ యువత అర్థమైపోయింది. ఏ కమిటీ చేస్తుండే ఇక్కడికి అంత కమిటీ అవుట్ కావాల. ఇవాళ మళ్ళా కొత్తగా స్టార్ట్ చేసిండు ఏది గతంలో బడ్జెట్ స్కూళ్ళకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం పెడతారా? ఇంగ్లీష్ మీడియం దాని పెట్టి తప్పేయలేదు, దాని ఇవాళ మేము దాన్ని వ్యతిరేకించాం. కానీ ఉన్నటువంటి విద్యా వాలంటీర్ తొలగిస్తున్నాడు వాడు. స్టాఫే లేరు, సిబ్బంది లేరు నీకాడ. తెలుగు మీడియాలకు సిబ్బంది లేరు. స్కూళ్ళలో కనీస సౌకర్యాలు, నీకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. జీతాలు ఇచ్చే పరిస్థితులే లేవు నువ్వు. మళ్ళీ కొత్త నియామకాలు జరగకుండా ఇంగ్లీష్ మీడియం ఏ విధంగా తెలుసుకోవచ్చు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది ఒక పెద్ద డ్రామా ఇది. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల తెలుస్తాం, ఇంగ్లీష్ మీడియం ప్రోత్సహిస్తామని చెప్తే మళ్ళీ కార్పొరేట్ కాలేజీ స్కూళ్ళలో వస్తారు, మళ్ళీ సార్ సార్ అని చెప్పి మళ్ళీ ఇచ్చేది ఇస్తారు, మళ్ళీ మర్చిపోతాడు. మళ్ళీ దానికి ఒక కమిటీ అంటాడు మళ్ళీ అవసరం వస్తే. కార్పొరేట్ స్కూళ్ళ నుంచి పైసలు దొబ్బడానికే ఈ కొత్త డ్రామా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా తెలుసుకోస్తారు, పోయి తెలుసుకొని వచ్చి దాన్ని అమలు చేయి, దాన్ని మేము వ్యతిరేకిస్తలేము. కానీ నీకు నిబద్ధత లేదు, నీకు నిజాయితీ లేదు, నీ మాట మీద నీకే విశ్వాసం లేదు. ఇచ్చిన హామీలు చూస్తే తెలుస్తుంది ఒకసారి. స్కూళ్ళలో కనీస సౌకర్యాలు లేవు. నువ్వేమో 2021 4,000 కోట్లు ఇస్తాంటివి, మనకు పోయినసారి అంతకుముందు 2,000 కోట్లు ఇచ్చినాంటివి ఇచ్చినాడు ఆల్రెడీ. ఇప్పుడు మొత్తము 7,350 కోట్లు అంటివి. ఇప్పుడు 7,350 కోట్లు అంటున్నావు. మొత్తం టోటల్ చేస్తే 13,350 కోట్లు ఇవ్వాలి. ఇస్తావా? ఏమంటే 100 కోట్లు 1,000 కోట్లు అంటావు. ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే 13,350 కోట్లు ఇవ్వాలి. మన ప్రభుత్వ పాఠశాలల్ని బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూళ్ల లాగా డెవలప్ చేయాలని 7,289 కోట్ల రూపాయలతోని మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. 7,289 కోట్లు శాంక్షన్ చేసినాం.
ఇక ఈ స్కూల్ ఆ స్కూల్ లేదు, అన్ని స్కూళ్ళని డెవలప్ చేయబోతాం. కాంపౌండ్ వాళ్ళు కానీ, పిల్లలకు డిజిటల్ బోధన కానీ, క్లాస్ రూమ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, మరి ఉన్న స్కూళ్ళు ఏదైనా రిపేర్ కానీ, దాని పెయింటింగ్ కానీ, చక్కటి మంచినీటి సౌకర్యం, బాత్రూములు, తరగతి గదులు, డిజిటల్ క్లాస్ రూము, పిల్లలు కూర్చోవడానికి డ్యూయల్ డెస్కులు, అన్ని వసతులతోని కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయడం కోసం మన ఊరు మన బడి కార్యక్రమాన్ని నిన్ననే కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది. అంటే ఇట్లా విద్యలో, వైద్యంలో, సాగునీటి రంగంలో, కరెంటులో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినాం. తెలంగాణ రాకముందు కరెంటు ఉంటుండే నగీయాలకు, జనరేటర్ నడవాలి. మంత్రి గారు మాట్లాడాలంటే జనరేటరు ఊళ్ళల్లో ఇసునకర్రలు బట్టి ఊపుకోవాలి. దొంగరాత్రి కరెంట్ వస్తుండే మనకు, చీకటి పడ్డాక కరెంట్ వస్తుండే. ఇలా కరెంటులో కూడా దేశంలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాం. తలసరి విద్యుత్ వినియోగంలో భారతదేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం. తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కంలో దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా మలిచిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్. అన్ని రంగాల్లో ఇలా మనం ముందుకు సాగుతూ ఉన్నాం. బీజేపీ వాళ్ళే కేవలం మాటలు తప్ప వాళ్ళ చేష్టలు మాత్రం ఏమీ ఉండవు. ఇవాళ దీన్ని మనం కూడా ప్రజల్లో గట్టిగా తీసుకొని పోవాలి. వాళ్ళు గ్లోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు, దాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. మరి లక్ష్మారెడ్డి అన్న వారు ఇంత మంచి ఆసుపత్రి కట్టి హైవే మీద ఉంది కనుక మాకు ఒక ట్రామా కేర్ సెంటర్, యాక్సిడెంట్ జరిగినప్పుడు బొక్కల డాక్టర్ కానీ మత్తు డాక్టర్ కానీ ఇక్కడ ఉండి మరి వెంటనే మనం వైద్యం అందించగలిగితే చాలా ప్రాణాలు కాపాడగలుగుతాం. ఇది మా బాలనగర్ మండలానికే కాదు, హైవే మీద పోయే వాళ్ళందరికీ కూడా ఉపయోగం అవుతుంది కనుక ఒక ట్రామా కేర్ సెంటర్ పెట్టాలని చెప్పిండ్రు. తప్పకుండా రాబోయే రోజుల్లో బాలనగర్లో ట్రామా కేర్ సెంటర్ కూడా చేస్తాం. అదేవిధంగా నవాబ్పేటలో కూడా మరి అక్కడ కొంత ఆసుపత్రి యొక్క స్థాయి పెంచాలి. నవాబ్పేటలో మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే ఉంది, అక్కడ మా కొన్ని పడకలు పెంచండి, డాక్టర్లను పెంచండి అని చెప్పి కూడా మంత్రి గారు కోరి మా లక్ష్మారెడ్డి అన్న కోరిండు. తప్పకుండా దాన్ని కూడా రాబోయే రోజుల్లో నవాబ్పేట ఆసుపత్రి స్థాయిని కూడా పెంచుతాం. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, ఈ కరోనా సమయంలో ప్రజాప్రతినిధులుగా మీరు రెండు మూడు జాగ్రత్తలు తీసుకోండి. మాస్క్ ధరించడం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ధరించే విధంగా చూడండి. తనదాకా వచ్చినాక బాధపడితే లాభం లేదు, మీరు ధరించండి. మీ గ్రామంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించే విధంగా జాగ్రత్తలు తీసుకోండి. రెండవది వ్యాక్సిన్. మనం మూడు రకాల వ్యాక్సిన్ ఇస్తున్నాం. మొదటి డోసు దాదాపు 100% పూర్తయింది, బట్ సెకండ్ డోసు ఇంకా కొద్దిగా మిగిలింది. మా ఆశాలు, మా ఏఎన్ఎంలు, మా పిహెచ్సి డాక్టర్లు, మా డిఎంఎండ్హెచ్ఓ గారు కూడా ఉన్నారు. నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, దయచేసి సెకండ్ డోసు కూడా 100% పూర్తి కావాలి. మా సర్పంచులు, మీ ఊళ్ళో ఒక్క మనిషి ఉండొద్దు, ప్రతి సర్పంచ్ గారి బాధ్యత. చేతగాని వాళ్ళు ఉంటే ఇంటి దాకా పోయి వేసిరండి. 100% వ్యాక్సినేషన్ పూర్తి చేస్తే కొంత మనం వాళ్ళని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సెకండ్ డోసులో 75% అయింది, ఇంకా చారణ మందం మిగిలింది మీ దగ్గర కూడా. ఆ చారణ మందం సెకండ్ డోసును 100% పూర్తి చేయాలి. మా ఐ రిక్వెస్ట్ మా అడిషనల్ కలెక్టర్ కూడా, జిల్లా అంతా కూడా మీరు డ్రైవ్ చేసి ప్లీజ్ ట్రై టు కంప్లీట్ ద సెకండ్ డోస్. మూడవది పిల్లలకు కూడా వేస్తున్నాం మనం. 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేయమన్నాం. మరి స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ఉన్నాయి, పిల్లలు మీ గ్రామాల్లోనే ఉన్నారు. మీరే శ్రద్ధ తీసుకొని ఒక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ మిగలకుండా 15 ఏళ్ళు దాటితే చాలు వ్యాక్సిన్ వేయించే బాధ్యత కూడా మరి మీదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సర్పంచుల అభివృద్ధి గురించి అడుగుతున్నారు, సంతోషం. ఇది కూడా మానవ వనరుల అభివృద్ధే. మనుషుల ప్రాణాలు కాపాడడం, మనుషుల ఆరోగ్యాన్ని కాపాడడం, ఇది కూడా ఒక అభివృద్ధిలో భాగమే, ఇది కూడా ప్రజాసేవలో భాగమే. సో ఆ బాధ్యత మా ఎంపీటీసీలది, మా సర్పంచులది. మీ పరిధిలో వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు ఒక్కళ్ళు ఉండొద్దు నాకు. పిల్లలు కావచ్చు, ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కావచ్చు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు బూస్టర్ డోస్, వాళ్ళకు థర్డ్ మూడవ డోస్ కూడా ఇస్తున్నాం. ఈ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా మీ ఊర్లలో ఎవరున్నారో చూసి ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ వేయించే బాధ్యత మీరు తీసుకోండి. ఇంకో విషయం ఏంటంటే కరోనాలో కొద్దిగంత రాగానే కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్నారు, దయచేసి అవసరం లేదు. ఈ ఓమైక్రాన్ అనే వేరియంట్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఇది వ్యాప్తి ఎక్కువ, తీవ్రత తక్కువ.
ఇది ఒక మనిషి నుంచి పది మందికి జల్ది అంటుకుంటది. డెల్టా అయితే ఒకరి నుంచి ఒకరికే అంటుండే. అప్పుడు సెకండ్ డోస్ సెకండ్ వేవ్ లో వచ్చింది, ఒకరిది ఒకరికి అంటుతుండే. కానీ ఇప్పుడున్న ఓమైక్రాన్ థర్డ్ వేవ్ లో ఒకరు పది మందికి అంటిస్తారు. అంటే వ్యాప్తి ఎక్కువ కానీ తీవ్రత తక్కువ, వ్యాధి లక్షణాలు తక్కువ ఉంటాయి. వచ్చింది పోయింది కూడా కొంతమందికి తెలుస్తలేదు. వచ్చిన వాళ్ళు కూడా భయపడో ఆందోళనకు గురయ్యో ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి డబ్బులు వృధా చేసుకోవద్దు. కొన్ని చోట్ల అవసరం ఉన్నా లేకపోయినా కాక్టైల్ ఇంజెక్షన్లని ఇంకేదో ఇంజెక్షన్లని ఇచ్చి ప్రజలను డబ్బు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పిండు. మనం 2 కోట్ల టెస్టింగ్ కిట్లు పెట్టినాం, 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు రెడీ పెట్టినాం. మీ ఏఎన్ఎం సెంటర్ దగ్గరలోనే ఉన్నాయి. మీ ఊర్లో మీ ఏఎన్ఎం గారు ఉంటారు కదా, మీ ఏఎన్ఎం దగ్గరనే ఎవరికన్నా వ్యాధి లక్షణాలు ఉండి వస్తే కరోనా పరీక్ష చేయమని చెప్పినాం. ఒకవేళ పాజిటివ్ వస్తే అప్పుడే హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తారు. ఆ కిట్ తీసుకుపోయి మీరు జాగ్రత్తగా వారం రోజులు వాడుకుంటే 100% నయమవుతుంది. ఆ వాడుకునే క్రమంలో కూడా ఆశా వర్కర్ రోజూ వచ్చి మీ ఆరోగ్యం ఎట్లుందో చూస్తారు, మీ టెంపరేచర్ చూస్తారు. ఏదన్నా 100 కుక్కలకు 1000 కుక్కలకు వ్యాధి లక్షణాలు ఏమైనా ఎక్కువ ఉంటే వాళ్ళే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయి మీకు తగిన ట్రీట్మెంట్ కూడా ఇస్తారు.